తెలంగాణలో తామంటే తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు, హంగు ఏర్పడదని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం లేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు, వారిని అడుగుతున్నాం. కాసేపటి క్రితమే ఎంపీ కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు, తెలంగాణలో హంగు ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? తెలంగాణ ప్రజలు మానసికంగా ఇవాళ టీఆర్ఎస్ ను ఓడించాలి అంటే అది బీజేపీ అభివృద్ది మోడల్ గుజరాత్ తరహా పాలన జరగాలంటే బీజేపీకి సాధ్యమని చెప్పి నమ్మి ఏకపక్షంగా బీజేపీని ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే బీజేపీ మిషన్ 90 లక్ష్యంతో ముందుకు పోతున్నామంటే మాలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం. తెలంగాణ ప్రజలు ఈ అవినీతి పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు ఎన్ని ఏకమైనా మేము బీజేపీ వైపు ఉన్నామని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా నిరూపిస్తున్నారు. కాబట్టి అందుకనే తెలంగాణలో ఖచ్చితంగా స్పష్టమైన మెజార్టీ. ఇదే విధంగా గుజరాత్ లో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, మేమే గెలుస్తామని. ఇది యాంటీకంబెన్సీ, 25 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ప్రజలు ఓటేయరని చెప్తే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత విష ప్రచారం చేయించినా బీజేపీని బూచిగా చూపించినా గెలిచింది 53% ఓట్లతో. 182లో 156 సీట్లు సాధించాం. అందుకనే తెలంగాణ ప్రజలు అతిథులు ఏం గారు చాలా తెలివైన వాళ్ళు. కాబట్టి ఒకవైపు యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ కేసీఆర్, యాంటీ బీఆర్ఎస్ ప్రబలి ఉంది, దానికి బీజేపీ అభివృద్ది ఎజెండా, మోదీ గారి యొక్క మోడల్ అభివృద్ది కోరుకుంటున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల తెలంగాణ డబుల్ ఇంపాక్ట్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఇవాళ మేము చాలా విశ్వాసంతో చెప్తున్నాం బీజేపీ స్పష్టమైన మెజార్టీ అధికారంలోకి వస్తాం. తెలంగాణ మేమే అధికారంలోకి వస్తాం, మిషన్ 90 లక్షంగా పనిచేస్తామని చెప్తున్నారు, కానీ మీ పార్టీలో నివృగా నిపుల విభేదాలు నేను కూడా చెప్తా ఉన్నారు. విభేదాలు అనేటువంటి భ్రమలు, అవి అభూత కల్పనలు మాత్రమే. రాజకీయంగా చర్చించుకోవడం వేరు, అధికారంలో రావడానికి మేము ప్రణాళిక వ్యూహాత్మకంగా ముందుకు పోవడానికే ఈ పార్టీ నిర్ధారించుకున్నాం. మీరు ఒకసారి చూడండి, కాంగ్రెస్ మొన్న జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ కు వంత వాడింది బీఆర్ఎస్ఆ కాదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రిగా కొనసాగింది వాస్తవమా కాదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ మంత్రులు కొనసాగారా కాదా? ఇది వాస్తవం, ఇది ఒక చరిత్ర. వాళ్ళంతా సహజ మిత్రులే. అందుకనే బీజేపీని ఎదుర్కోవాలంటే ఇన్ని పార్టీలు ఏకమైనా ప్రజలు మావైతే ఉన్నప్పుడు అది సాధ్యం కాదని వారు గత ఎన్నికల్లో నిరూపితమైంది. గత ఎన్నికల్లో ఏమి తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలు ఏకమైనప్పటికీ కూడా ప్రజలు 303 సీట్లతో మోదీ గారిని గెలిపించారు. ఇప్పుడు పార్టీలు ఒకవైపు, ప్రజలు మావైపు. అందుకనే మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారంలోకి వస్తాం. వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఒక నీతివంతమైనటువంటి కుటుంబ రహితమైన పాలన మేము అందిస్తాం. తెలంగాణలో హంగు ఏర్పడితే లౌకిక పార్టీలే అధికారంలోకి వస్తాయని కూడా చెప్తా ఉన్నారు, అంటే ఒక పరోక్షంగా ఇంటి కూడా ఇచ్చారు, దీని ఎట్లా చూస్తున్నారు? మీరు లౌకికవాదం పేరు మీద ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు? ఏమీ లౌకికవాదం అంటే హిందువులను వ్యతిరేకించడమే, హిందువులను అవమానపరచడమే లౌకికవాదం అని కేసీఆర్ అనుకున్నా, కాంగ్రెస్ అనుకున్నా వారికి పరాభవం తప్పలేదు కరీంనగర్ లో, నిజామాబాద్ లో. లౌకికవాదం వచ్చి మాట్లాడితే వాళ్ళ క్రిస్టియన్స్ ప్రాబల్యం ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో గెలుస్తున్న పార్టీ ఏది? అభివృద్ది ఎజెండాతో బీజేపీ. ఇవాళ ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి ఆజంగఢ్, రాంపూర్ లాంటి లోక్సభ క్షేత్రాల్లో గెలిచిన పార్టీ బీజేపీ. కాబట్టి ఇవాళ యోగి గారైనా మోదీ గారైనా పేదల పక్షపాతి అని, అందులో వారికి మతాన్ని చూడడం లేదు, కులాన్ని చూడడం లేదు, పేదలను ఆదుకోవడంలే, పేదలకు ఇల్లు కట్టడంలో కానీ, పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీలో కానీ ఉదారంగా వెలుస్తున్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు. అందుకనే మోడీ ఈజ్ మెంట్ ఫర్ పీస్, ప్రాస్పరిటీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి ఇవాళ ఈశాన్య రాష్ట్ర ప్రజలు భావించడం వల్లనే ఇవాళ ఆ క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్లో బీజేపీ అధికారంలో ఉన్నది. ఇవాళ ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి లోక్సభ ప్రాంతాల్లో బీజేపీ గెలిచింది. ధన్యవాదాలు సార్. ఇది లక్ష్మణ్ గారు చెప్తుంది టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని ముందు నుంచి మేము చెప్తున్నామని, ఎవరెన్ని కుట్రలు పడినప్పటికీ తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్ తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.